అరుణ్ కుమార్ గారు సత్యమణి జ్యోతి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. పైన ఉన్న పెద్దలు రోషయ్య గారికి, చలమేశ్వర్ గారికి నమస్కారాలు. సభకు వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారాలు. ఇక్కడ ఇంతమంది స్టాల్వర్ట్స్ ఉన్నారు, మీ అందరు ఎదురుగుండా ఇంత ధైర్యంగా నేను ఇక్కడికి వచ్చి నిలబడి మాట్లాడుతున్నాను అంటే దానికి వన్స్ అగైన్ ఇట్ ఈస్ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారే కారణం. మాకు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు అండ్ డాక్టర్ కేవీపీ రామచంద్రరావు గారు హౌస్ హోల్డ్ నేమ్స్ అండి. వాళ్ళని తలుచుకొని రోజు అంటే రాజశేఖర్ రెడ్డి గారుని తలుచుకొని రోజు అంటూ ఉండదు. ఇప్పుడు అరుణ్ కుమార్, మేము డాక్టర్ రామచంద్రరావు గారిని నేను చాలా రోజులు చూడలేదు. రాజశేఖర్ రెడ్డి గారిని ఆల్మోస్ట్ 30 ఇయర్స్ అయిన తర్వాత, ఆఫ్టర్ అరుణ్ కుమార్ గారు బికేమ్ అన్ ఎంపీ, ఐ మెట్ హిమ్. బట్ డాక్టర్ రామచంద్రరావు గారిని మాత్రం నేను ఫస్ట్ ఇంట్రడక్షన్ వాజ్ త్రూ ద ఫోన్. మామూలు అప్పుడు ఇంకా ల్యాండ్లైన్లే ఉన్నాయి, సెల్ ఫోన్లు అవి లేవు. ఫోన్ వచ్చింది, హలో అరుణ్ ఉన్నాడా అమ్మా అని అడిగారు. నేను చెప్పాను లేరండి బయటికి వెళ్ళారు అని చెప్పాను. బయటికి వెళ్ళాడా అని పెట్టేశారు. అగైన్ నెక్స్ట్ డే ద సేమ్ వాయిస్ అండ్ మళ్ళీ చెప్పాను లేరండి బయటికి వెళ్ళారు అని. సరే ఆయన ఇంటికి వచ్చిన తర్వాత నేను చెప్పాను ఎవరో ఫోన్ చేస్తున్నారు ఇలా ఉన్నారా అని అడుగుతున్నారు అని. అంటే ఎవరు అన్నారు. ఏమో నాకు తెలియదు ఎవరోను, బట్ నాట్ రెగ్యులర్గా ఫోన్ చేసేవాళ్ళు కాదు, వాయిస్ చాలా కమాండింగ్గా ఉంది ఎవరో అన్నాను. అంటే ఈయన అన్నారు వాయిస్ కమాండింగ్గా ఉందంటే ఏం తెలుస్తుంది, రేపు ఫోన్ చేసినప్పుడు పేరు కనుక్కో అన్నారు. సరే అని మళ్ళీ ఒక 2 రోజులు అయ్యాక మళ్ళీ ఫోన్ చేశారు. చేస్తే అప్పుడు నేను మీ పేరేంటండి అని అడిగాను. నా పేరా డాక్టర్ రామచంద్రరావు అని చెప్పి పెట్టేశారు. సో దట్ ఈస్ హౌ ఐ స్టార్టెడ్ గెటింగ్ టు నో అబౌట్ రామచంద్రరావు గారు అని రా. అప్పుడు ఈయన వచ్చాక నేను చెప్పా డాక్టర్ రామచంద్రరావు గారిట ఫోన్ చేసింది అని. ఆహా అని డాక్టర్ రామచంద్రరావు గారు, తర్వాత రాజశేఖర్ రెడ్డి గారికి బాగా క్లోజ్ ఫ్రెండ్, ఇంకా హీ స్టార్టెడ్ టెల్లింగ్ మీ అబౌట్ దర్ రిలేషన్షిప్. మాకు ఏంటంటే మా ఫ్యామిలీలో నేను మా అమ్మాయి ఈయన మేము ముగ్గురు వీ ఓన్డ్ రాజశేఖర్ రెడ్డి గారు. ఏది చిన్నప్పటికి ఇంకా అరుణ్ కుమార్ గారికి ఏం పోస్టులు అవి ఏం లేవు. సో ఏదైనా కాంగ్రెస్ మీటింగ్ అయితే ఈయన వెళ్తూ ఉండేవారు. సడన్గా ఒకరోజు రాత్రి ఏంటంటే రామచంద్రరావు గారు ఫోన్ చేసేవారు, పలానా చోట మీటింగ్ ఉంది, నువ్వు బ్యానర్ల మీద క్యాప్షన్స్ రాయాలి అని. అంటే ఈయన చాలా హడావిడి పడిపోతుంటే ఏంటి అంటే ఇక్కడ పలానా చోట మీటింగ్ ఉంది బ్యానర్లు రెడీ చేయాలి అని. సరే ముగ్గురు కూర్చునేవాళ్ళం, ఈయన రాసేవారు అవి మాకు చూపిస్తూ ఉండేవారు. అందులో మాకు తోచింది ఏమైనా సజెషన్స్ ఇస్తే, లేదు ఇది బాగుంది లేదు అలాగా. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నేను షేర్ చేసుకోవాలి ఇక్కడ యాప్ట్ ప్లేస్ అని అనుకుని ఈ స్టేజ్ మీదకి వచ్చింది ఎందుకు అంటే, మా మ్యారేజ్ టైంకి నేను అరుణ్ కుమార్ గారి ఫ్యామిలీ మా ఫ్యామిలీ చాలా క్లోజ్ ఫ్రెండ్స్, చైల్డ్హుడ్ నుంచి చాలా క్లోజ్ ఫ్రెండ్స్. బికాజ్ మై మదర్ ఇస్ అ కన్నడిగా, మై అత్తగారు ఆల్సో ఇస్ అ కన్నడిగా, బాగా క్లోజ్ ఫ్రెండ్స్. తర్వాత కొన్నాళ్ళు అయిన తర్వాత మా ఇల్లు దూరంగా వేరే చోటకి షిఫ్ట్ అయ్యి వెళ్ళిపోయాము. తర్వాత కొన్ని ఇయర్స్ ఐ మెట్ అరుణ్ కుమార్ గారు అండ్ ఇట్ గ్రాడ్యువలీ హ్యాపెన్ దట్ వీ వాంటెడ్ టు గెట్ మ్యారీడ్ బోత్ ఆఫ్ అస్, వీ డిసైడెడ్. సరే మా పేరెంట్స్కి తెలిసింది ఈ విషయం. తెలిస్తే ఇంకా మా అమ్మగారు డాక్టరు, మా ఫాదర్ స్టేట్ బ్యాంక్ మేనేజర్. ఇంకా వీళ్ళు ఏంటంటే దే వర్ రియలీ షాక్డ్ అన్నమాట. ఎందుకు అంటే నేను ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ అనమాట వీళ్ళు ఇంత అగేన్స్ట్ అయిపోతారు అని నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఎందుకు అంటే ఏమీ లేదు, రాజకీయాల్లో తిరుగుతాడు, ఒక బ్రాహ్మిన్ ఫ్యామిలీలో రాజకీయాల్లో తిరుగుతాడు, ఏమీ లేదు. ఈయన్ని ఒక 2 సార్లు మా ఫాదరు సరేలే సుబ్బారావు గారు అబ్బాయి కదా అని ఒకసారి పిలిచి ఏమయ్యా నువ్వు ఏం చేస్తున్నావు అని అంటే ఏం లేదండి
ఏమీ పోనీ చేస్తానని కానీ చేస్తున్నానని కానీ లేదు, ఏమీ లేదండి. అయితే నీ ఎంటిటీ ఏంటి, నువ్వు సుబ్బారావు గారు అబ్బాయివా అంటే ఇంకా ఇద్దరు పబ్లిక్ ఫీల్డ్, అదర్ డాక్టర్, ఫాదర్ స్టేట్ బ్యాంక్ ఎంప్లాయీ, కాంటాక్ట్. ఏంటంటే ప్రతి వాళ్ళు వచ్చి దాడు బొంగరం లేని వాడికి ఇచ్చి పెళ్లి చేస్తానంటారు ఏంటండి, ఏ దాని బదులు మీ అమ్మాయిని ఏ నూతులోనో తోసేయండి అని. ఇంకా ఇది ఇది వెంట్ ఆన్ ఫర్ 4 ఇయర్స్ అండి. అంతా బాగానే ఉంది, వండర్ఫుల్ ఫ్యామిలీ, ఏమీ ప్రాబ్లం లేదు, సేమ్ కాస్ట్, అయినా సరే ఏంటి అంటే ఏమీ చేయడు ఇతను, రాజకీయాల్లో తిరుగుతుంటాడు. ఎవరో పొద్దునే మా అమ్మకి పేషెంట్ వచ్చి, ఏమండి ఆ అబ్బాయి అక్కడ జెండాలు పట్టుకు తిరుగుతున్నాడండి, లేకపోతే అక్కడ ఏదో దొమ్మి అయింది అక్కడ చూసామండి, ఎందుకండి అలాంటి అబ్బాయికి ఇచ్చి మీ అమ్మాయిని చేస్తున్నారు, ఇలాగా ఇట్ వెంట్ ఆన్ లైక్ దట్. సరే ఇంకా వాళ్ళకి ఇంకా ఏమీ గతి లేదు, పెళ్ళి చేసేసారు. ఆ పెళ్ళి అయిపోయిన తర్వాత మా అమ్మ ఇంకా ఇన్ని పట్టుకుని ఏదో ఒక ఉద్యోగం, మాదేంటంటే 10 ఇంటికల్లా భోజనాలు చేసి మా నాన్న బ్యాంకు, మా అమ్మ హాస్పిటల్కి వెళ్ళిపోయే ఫ్యామిలీ. వీళ్ళది బిజినెస్ ఫ్యామిలీ, మా మామగారు అంతా టింబర్ బిజినెస్, వాళ్ళదంతా టోటల్ డిఫరెంట్. మా అత్తగారు రెడ్ క్రాస్, గిల్డ్ ఆఫ్ సర్వీస్, వీటిల్లో ఆవిడ ఫౌండర్ మెంబరు, ఫస్ట్ క్లాస్ బెంచ్ మ్యాజిస్ట్రేట్, వాళ్ళది టోటల్ డిఫరెంట్ ఫ్యామిలీ. అక్కడి నుంచి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా మా అమ్మ ఏంటంటే ఈయన్ని పిలిచి వచ్చినప్పుడల్లా, నువ్వు ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటే బాగుంటుంది, ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటే బాగుంటుంది అంటే, ఈయన పాపం చాలా మర్యాదగా అలాగేనండి డాక్టర్ గారు అనే పిలుస్తారు, అలాగేనండి డాక్టర్ గారు, అలాగేనండి. ఇంకా కొన్నాళ్ళు అయిన తర్వాత ఏంటంటే నా దగ్గరికి వచ్చి, అమ్మ ఏదైనా ఒక ఉద్యోగం ఉండాలి, ఒక పెన్షనబుల్ జాబ్ అయితే బాగుంటుంది, ఎలా బతుకుతారు మీరు, చేసేసుకున్నారు, ఎన్నాళ్ళని మీ అత్తగారు ఎదురుకుండా చేయి చేస్తావు, ఇలాగ ఇటు ఇస్టు గోవాన్ లదిస్ ఇంచ, చాలా బ్యాంక్ ప్రొబేషనర్ ఎగ్జామ్స్ రాయించింది, అన్నీ రాశారు పాపం. రాసి ఒక 4-5 ఎగ్జామ్లు అయిన తర్వాత ఆయన చెప్పేశారు, ఏమండి నాకు రాజకీయం తప్ప నాకేం తెలియదండి, నేను ఇవన్నీ రాయలేనండి అని. ఇంకా మా మదర్ కూడా షీ గేవ్ అప్, ఇంకా షీ వాజ్ వెరీ డెస్పరేట్. సరే రాజకీయాల్లో ఇలాగే కంటిన్యూ అవుతున్నారు. ఆ స్టేజ్లో ఆయనలో ఉన్న వర్త్ని రికగ్నైజ్ చేసి, ఆయన్ని ప్రోత్సహించి, ఆయన వెన్ను తట్టి ఆయన్ని ఈ స్టేజ్కి తీసుకొచ్చి, హీ గేవ్ హిమ్ ద హయ్యెస్ట్ గవర్నమెంట్ జాబ్ ఇన్ ద కంట్రీ అండ్ నౌ హీఈస్ అ పెన్షనర్. మై మమ్మీస్ ఎస్, మా అమ్మ విష్ ఫుల్ఫిల్ చేశారు. రాజశేఖర్ రెడ్డి గారు ఎప్పుడు అనేవారు, నేను పెద్ద కొడుకుగా భరోసా ఇస్తాను, మీ ఇంటి పెద్ద కొడుకుని నేను అని. నిజంగా ఈరోజు మా అమ్మ ఎంత హ్యాపీగా ఉంది అంటే, అమ్మా నువ్వు హ్యాపీగా ఉన్నావా అంటే, చాలా హ్యాపీగా ఉన్నానమ్మా, రాజశేఖర్ రెడ్డి గారి వల్ల ఈ మదర్ ఏమి విష్ ఆవిడది, గవర్నమెంట్ ఉద్యోగం కావాలి, పెన్షన్ కావాలి అని కోరుకుంది ఆవిడ. అది తూచా తప్పకుండా జరిగింది ఆయన విషయంలో. అసలు మెయిన్ ఇది చెప్పాలి నేను, ఇంతకంట అప్రోప్రియేట్ సిచ్యువేషన్ ఉండదు అని నేను ఈ ఆపర్చునిటీ తీసుకున్నాను. అండ్ ఐ ప్రే దట్ రాజశేఖర్ రెడ్డి గారు సోల్ ఇస్ ఆల్వేస్ రెస్ట్ ఇన్ పీస్. అండ్ ఆయన అన్నారు రామచంద్రరావు గారు నా ఆత్మ అని, అది 100% కరెక్ట్. త్రూ రామచంద్రరావు గారు ఈ రోజుకు కూడా మమ్మల్ని ఆయన గైడ్ చేస్తూనే ఉన్నారు. ఈరోజు అరుణ్ కుమార్ గారు ఇంకా ఏదో రాస్తున్నారు, ప్రెస్ మీట్లు పెడుతున్నారు అవి అంటే, ఆల్ బికాస్ ఆఫ్ డాక్టర్ రామచంద్రరావు గారు. ఆయన మాకు అలాగ సపోర్ట్. రామచంద్రరావు గారు, రాజశేఖర్ రెడ్డి గారు పేర్లు తలుచుకుంటేనే ఒక పిల్లర్ లాగా అనిపిస్తుంది మాకు. We feel that yes, there is someone there for us who will take care of us. Aa bharosa anna mata 100% correct. That this is the main thing I wanted to share with you all, and nannu opiga vinnanduku chaala thanks adi.